హలో సార్. ప్లీజ్ నేనొచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? నోనో, మీరు వచ్చినందుకు తిరిగి వచ్చినందుకు సంతోషపడ్డవాళ్లలో మొదటి వ్యక్తి నేనే. మీరు రావటం నన్ను ఏ విధంగానూ డిస్టర్బ్ చేయదు. చెప్పండి, ఏమైనా మాట్లాడాలా? అందనంత ఎత్తులో ఉన్న మిమ్మల్ని తలెత్తి చూసిపోదామని వచ్చాను. అంత ఎత్తైన మాటలు ఎందుకులేండి? వ్యక్తిత్వం విషయానికొస్తే మీకు నాకు దగ్గర పోలికలే ఉన్నాయి. నిజం చెప్పాలంటే మీ గురించి విన్న తర్వాత నాకు కొన్ని ఆశయాలు ఏర్పడ్డాయి. నేను విధికి తలవంచిన వాణ్ణి, మీరు సనాతన శాసనాలను ఎదిరించిన వాళ్ళు. ఖచ్చితంగా మా అందరికంటే మీరు ఒకడుగు ముందే ఉంటారు. మీ దృష్టిలో నా స్థానం మీద గౌరవం ఇవ్వటం సంతోషాన్ని ఇస్తుంది. తాతయ్య నాతో చెప్పారు, నాకోసం మీరు ఎంత రిస్క్ తీసుకున్నారో, నేరస్తుడనే ముద్రని నా మీద నుంచి ఎలా చెరిపేశారో అంతా చెప్పారు. అదంతా విన్నాక కృతజ్ఞత అనే పదం చాలా చిన్నదైనా అంతకు మించిన వేరే మాట లేదు కాబట్టి కృతజ్ఞత చెప్పుకోవడానికి వచ్చాను. ఈ కృతజ్ఞత నాకు మీ మీద జీవితాంతం ఉంటుంది. అది నా అదృష్టం. కానీ ఇంకా మీ మనసులో ఏ మూల ఏ వెల్తైనా మిగిలే ఉంటే ఆ వెల్తీని పోడ్చడానికి నేనెప్పుడూ సిద్ధంగానే ఉంటాను. మీరే ఉద్దేశంతో అంత గొప్ప మాట అన్నారో నాకు అర్థమైంది. కానీ పరాయిదైపోయిన వస్తువుని దాచుకునేంత వెలితి ఇప్పుడు నా మనసులో లేదు. మీలాంటి పరిపూర్ణమైన వ్యక్తిత్వాన్ని చూశాక మీలాగే ఉన్నతంగా ఆలోచించటం అలవాటు చేసుకున్నాను. నాది కాని స్థానంలో నిలబడి సాధించాను అనుకోవటం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదు కదా. చదవగలిగితే మనుషుల కన్నా గొప్ప పుస్తకాలు లేవు. మీ బ్రతుకు పుస్తకంలో బోస్ అధ్యాయం ముగిసిపోయింది, కొత్త అధ్యాయం మొదలయ్యింది. అందులో మీరు, మీ భార్య, మీ సంసారం ఇంతే. ఈ అభిప్రాయాన్ని కూడా మీకు క్లియర్గా చెప్పాలని వచ్చాను. నేను వచ్చిన పని అయిపోయింది, వెళ్తాను. బోస్, ఒక మాట. మీరు మీది కాని స్థానాన్ని కోరుకోవట్లేదన్నారు, అది మీ సంస్కారం. కానీ గతం మాత్రమే జీవితం కాదు, మీకింకా చాలా భవిష్యత్తు మిగిలి ఉంది. అది నిస్సారంగా గడిచిపోనివ్వకండి. మీ చేతిలో విద్య ఉంది, మీ మనసులో సాయం చేసే గుణం ఉంది, మీ వ్యక్తిత్వంలో నీతి నిజాయితీలున్నాయి. అవన్నీ మీ వృత్తికి అంకితం చేస్తే 10 మందికి ప్రాణదానం చేసే అవకాశం ఉంటుంది. మళ్లీ బోస్ జీవితంలో కూడా కొత్త అధ్యాయం మొదలవుతుంది. మీకు ఒక కుటుంబం ఉంది, దేశం కోసం త్యాగం చేసిన సైనిక కుటుంబం. ఆ చరిత్ర కేవలం త్యాగాలకు మాత్రమే పరిమితం కాకూడదు, సుఖాలు సంతోషాలు అన్నిటితో నిండిపోవాలి. ఆ దిశగా మీ ప్రయాణం మొదలుపెట్టండి. ముళ్ళు రాళ్ళు అడ్డుగా వచ్చినప్పుడు వేరిపారాయటానికి నా సాయం కావాలంటే అడగండి, తప్పకుండా మీతో ఉంటాను. దేవయాని, మీ మరదల్ని వదిలిపెట్టి రావడానికి ఇంత టైం పట్టిందన్నమాట. అంతగా ఏం కోట్ల కట్నం తెచ్చిందో మీ మరదలు. కనీసం వేలు కూడా లేకుండా నా తమ్ముడు చిటుకని వేలు పట్టుకుని వచ్చింది. దానిమీద నాకేం ప్రేముంటుంది? కారు తేలేదని కాపురాన్నే కూల్చుకున్నదాన్ని.
కట్నం తేలేని మరదల మీద నాకేం ప్రేమంటుంది? ఎంతైనా మీరు మీరు ఒకటే, నేనేగా పరాయిదాన్ని. నువ్వు పరాయిదానం ఎందుకు అవుతావు? నా మేనమామ కూతురువి, దానికన్నా నీకే ఎక్కువ హక్కు ఉంటుంది. ఇంతకీ ఏమంటుంది మీ మరదలు? పాదదాసిని చరణదాసిని అంటూ దాసీదాన్లాగా మా తమ్ముడు పాదాల మీద పడి చావైనా బ్రతికైనా మీతోనే అంటూ పంచమహాపతివ్రతల పక్కన చోటు కోసం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అబ్బో, అంతేనా? ఎన్ని చిలక పలుకులు పలుకుతోంది. మొహం చూసి ఏమో అనుకున్నాను, కాని అది మామూలు ఆడది కాదు. ఈగంత చోటిస్తే ఏనుగంత జాగా కబ్జా చేసే రకమది. అయితే పర్మనెంట్ గా సెటిల్ అయిపోదాం అనుకుంటుందన్నమాట. అదనుకుంటే మాత్రం జరగద్దు. ఇంట్లో శనిదేవతలాగా నేనుంటే అదెంతకాలం ఉంటుందిలే. నువ్వేమనుకుంటే ఏం లాభం? మీ అమ్మ ఆల్రెడీ శోభనానికి ఏ అడ్డు లేకుండా గ్రహశాంతి జరిపించేసిందిగా. అవునవును, ఆ ముక్క చెప్పడం మర్చిపోయాను. మా అమ్మ వాళ్ళ శోభనానికి అన్ని ఏర్పాట్లు చేసేస్తోంది. అలాగా అంటే ఇక వాళ్ళిద్దరిని ఎవరు విడదీయలేరన్నమాట. దానికి శోభనం జరిగినా ఒకటే, తొద్దినం పెట్టినా ఒకటే. ఏదో మా అమ్మ తృప్తి కోసం ఎందుకు అడ్డుపడ్డంలే అని ఊరుకున్నాను అంతే. ఇలాగే ఊరుకో, రేపు కడుపు వస్తుంది, ఆ తర్వాత పురుడొస్తుంది, ఇంకో జనరేషన్ మొదలవుతుంది. నేను మాత్రం ఒక్కో న్యూస్ వింటూ నాలుగు గోడల మధ్య నలిగిపోతూ ఉంటాను. అంత తేలిగ్గా తీసుకోకు. నేను పైకి కనిపించే అంత బోళ మనిషినేం కాదు. అవసరమైతే ఎంతకైనా తెగిస్తాను. దాన్ని బయటికి గెంటించి అదే చేత్తో మా అమ్మ నీ చేయి పట్టుకుని మా ఇంటికి తీసుకొచ్చేలా చేయకపోతే నా పేరు అమ్మాజీయ కాదు. చూస్తూ ఉండు, నీకే తెలుస్తుంది. వస్తా. చచ్చి చెడి డొక్కాటలో వచ్చేటప్పటికి నా ఒళ్ళు హోనమైపోయింది. నీ ఏసీ కారులో వెళ్తాను. డ్రైవర్తో నువ్వు చెప్పావని చెప్పి నేనే తీసుకెళ్తాను, సరేనా? దుర్గా, దుర్గా, ఇనపడి చేస్తానే ఉంది, ఏంటో చెప్పు. బయలుదేరు, త్వరగా బయలుదేరు. ఎందుకు? అదే, వియపురాలు భారతమ్మకు ఫోన్ చేసిందంట, మనల్ని రమ్మన్నారట. ఎక్కడికి? ఇంకెక్కడికి, మన మీనా ఇంటికి. మీనా ఇంటికట, మీనా ఇంటికి. పునాదులేసి, పిల్లర్లేసి, రూపులేసి, మేడ మీద మేడ కట్టింది మీ మీనా. ఇప్పుడు అర్జెంటుగా మనం వెళ్ళి ఆ మేడ చూడాలనా? అయినా ఆ మేడలోని శిలకమని అంత అర్జెంటుగా చూడాల్సిన అవసరం ఏందో? వాయిదా పడ్డ మూడు నిద్రలకి ఇవాళ ముహూర్తం పెట్టారంట. అట్టా చెప్పు, దాని రెండో ముహూర్తం మొదటి రాత్రి అన్నమాట. బాగానే ఉంది సంబడం, అయినా దానికి మనమెందుకు? ఓహో, మంచం మీద మల్లెపూలు జల్లి అగరత్తు వెలిగించడానికా? కాదు, అది పిల్లా పాపలతో కలకల్లాడుతూ ఉండాలని దీవించి రావడానికి. ఇంతోడి సంబరానికి ఇంటిల్లి పాది ఎగేసుకుంటూ పోవాలా? సిగ్గు లేకపోతే సరి, అయినా నాకు తెలియక అడుగుతాను, మీ వియ్యపురానికి సిగ్గు సెరలాంటివి ఏవీ లేవా? ఒకసారి ఒకటితో గదిలోకెళ్ళి దాన్ని తెచ్చి దాన్ని కోడలుగా చేసేసుకుంది సరే. అంతటితో ఆగకుండా ఇలాంటి అనాచారాన్ని కూడా ఊరంతా తెలిసేలా అట్టహాసంగా చెయ్యాలనుకుంటుందే. థూ, దీని బతుకుచడా? ఓ, చేసేదేదో గుట్టు చప్పుడు కాకుండా చేసి చావచ్చు కదా. వస్తే రా, లేకపోతే దేశానికి వచ్చిన నష్టమేమి లేదు. అంతేగాని నోటుకొచ్చినట్టు మాట్లాడు. అంత మెత్తగా చెప్తే అద్దెందుకు వింటుందన్నా? దీనికి చెప్పే పద్ధతిని మార్చు. అక్క గురించి ఇంత చండాలంగా మాట్లాడుతుంటే నీకెలా ఉందో గాని నాకు మాత్రం పీకు పిసికి చంపేయాలనిపిస్తుంది. ఏయ్, ఏంటే కూస్తున్నావు? ఒక్కలేదు తొక్కలేదు, నోరు ముసుకొని పడుండు. దేవుడు దయతలిచి మనకు ఆ దరిద్రాన్ని లేకుండా చేశాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి అక్క తొక్క అని పిలిచి మన మధ్య ఇంకా సంబంధం కొనసాగుతుందని ఊరందరికి తెలిసేలా చెయ్యబాకు. అర్థమైందా? ఆ మాట అక్కనుకోవాలి. ఈ దరిద్రం వదిలిందని, ఆ దేవతల మధ్యకెళ్ళి పడిందని అక్కనుకోవాలి. నీతో రాసుకు పూసుకు తిరిగితే దానికే ఊరవుతుంది. బూడిద, నోరు ముయ్. ఆయన ప్రతి దాంట్లో తలదూరుస్తావేంటి? నోరు మూసుకొని లోపలికెళ్ళి చదువుకో. నేను అదే అనుకుంటున్నాను. నీ గొంతు మామూలుగా ఉండదు కదా, చదువుకున్నావనుకుంటే నీ పురాణమే వినిపిస్తోంది. నీ కొద్ద అండవు. ఇంతకీ నువ్వు వస్తున్నావా రావట్లేదా? నేను రాను, నువ్వు కూడా వెళ్ళొద్దు. నువ్వు రావాలా వద్దనేది నీ ఇష్టం, నేను వెళ్లాలా వద్దనేది
నువ్వేంటి నాకు చెప్పేది? నీ బోర్డు పర్మిషన్ ఎవడు అడగలేదు. అయితే వెళ్తానట? అవును వెళ్ళవయ్యా, వెళ్ళు వెళ్ళు. ఇదిగో తిరిగి వచ్చేప్పుడు ఆ వాడి పేరు పూలు తీసుకురా నా శవం మీద చల్లటానికి. హరి ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మీ లక్ష్మీ జాతవేదో మమావహాం తాం మావహాలక్ష్మీమరతగామనీం యస్యాం హిరణ్యం కామస్యా పురుషాణం అచ్చపూరారథమధ్యమ హస్తినాదా ప్రబోధనీం కాస్వాస్ హిరణ్యప్రాకారా మార్దాం జలంతి తృప్తయంతీం. అర్చన చేయండి. పేరు? మీనా శ్యామ్. గోత్రం? కౌండిన్య. కౌండిన్య గోత్రోద్భవస్యః మీనాక్షి నామదేశ సహగడంబస్ సవాందవస్య క్షేమస్థైర్యా విజయ ఐశ్వర్యా విజర్దం ధర్మార్థ కామ మోక్షా చతుర్విధా ఫల పురుషాసి. అమ్మా, ఏనాడు నా కోసం నేనేది కోరుకోలేదు. ఎన్నో సమస్యలను ఎదుర్కొని ఈరోజు మీనా మనసున్న వ్యక్తికి భార్య అయింది. వాళ్ళిద్దరి కాపురం పచ్చగా ఉండేలా దీవించు. అంతకు మించి నాకింకేమీ అవసరం లేదు. హారతి తీసుకోండి, అలాగే బొట్టు పెట్టుకోండి, అమ్మవారి ప్రసాదాన్ని తీసుకోండి. అమ్మా భారతి, భారతి. ఏనా? బోస్ ఎక్కడికి వెళ్ళాడమ్మా? పొద్దున్నే స్నానం చేసి వెళ్ళాడు. పేషెంట్లు ఎవరినైనా చూడడానికి వెళ్ళాడో ఏమో. సరే. తాతయ్య, ప్రసాదం తీసుకోండి. ఏంట్రా, నువ్వు గుడికెళ్ళావా? అవును. ఏంట్రా విశేషం? అన్ని సమస్యలు దాటేసి మీనా ఇవాళ కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. అంటే? ఇవాళ శోభనముహూర్తం పెట్టారట. ఓ, అలాగా? అవును తాతయ్య. బతకడానికి జీవించడానికి మధ్యనున్న తేడా తెలియజేశారు నాకు. ఇవాళ వాళ్ళ జీవితంలో మర్చిపోలేని రోజు, అందుకే గుడికెళ్ళి వాళ్ళిద్దరూ ఎప్పటికీ సుఖ సంతోషాలతో ఉండాలని అర్చన చేయించొస్తున్నాను. అమ్మా చూసావా భారతి, ఎంత ఎదిగిపోయాడో నీ కొడుకు. నిన్న మొన్నటిదాకా అపార్థాలతో నలిగిపోయిన వీడు ఇవాళ ఎంత మారిపోయాడు. అవును నాన్న, వాడు మళ్ళీ మనుషుల్లో పడ్డాడు. నాకచ్చాలి. ఈసారి మీనాక్షి మీద ఏ దుష్టశక్తి దృష్టి పడకూడదమ్మా. అమ్మాజీ మెల్లగా.
బంగారు బొమ్మలా ఉన్నావమ్మా. ఏంటమ్మో పిలవని పేరంటానికి ఐదో తనం లేని ముత్తైదోలా ఇలా ఎంట్రీ ఇచ్చావేంటి?